రాజన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మండలంలోని పలు గ్రామాలతో పాటు పోత్కల్ గ్రామ బస్టాండ్ ఆవరణలో ఉన్న నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జననమే కాని మరణం లేని మహనీయుడు మన సుభాష్ చంద్రబోస్ గారు ఆనాడు దేశానికి స్వాతంత్రం రాకముందు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించి మన దేశంలో ఉన్న అన్ని రాజ్యాల యువకుల్ని సంఘటితం చేస్తూ ఆజాద్ హిందూ ఫోర్స్ ఆర్మీని స్థాపించి మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు దేశాన్ని ఇస్తా అని చెప్పి ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు తైవాన్ మీదుగా ఇక్కడ మన దేశంలో నిలబొట్టిన తర్వాత తైవాన్ మీదుగా నేపాల్ మీదుగా భారతదేశంలోకి వచ్చి సుమారు ఆ కాలంలో 60,000 మంది జవాన్లను తయారు చేసి బ్రిటిష్ తెల్లదొరల్ని ఇక్కడి నుంచి పారదోలాడు. బ్రిటిష్ వారు వెళ్ళేటప్పుడు వజ్రవైడూర్యాలు ఇక్కడ ఉన్న వారిని ఎవరిని గొర్లే ఒక సుభాష్ చంద్రబోస్ గారిని మాకు అప్పయప్పండి మీకు మీ దేశం అప్పయప్తామని చెప్పారు. ఇప్పుడున్న యువత చెడు మార్గంలో పోకుండా సుభాష్ చంద్రబోస్ గారు ఏదైతే మనకు ఇచ్చిరో దాన్ని సన్మార్గంలో నడవాలని చెప్పి ఈరోజు సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పరిపాలన కోసం భారతదేశ విముక్తి కోసం అనేక రూపాలలో వారి యొక్క నిరసన తెలియజేయడంలో ముందంజలో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు మన పోతుకల గ్రామంలో ఇంత మంచిగా జరుపుకున్నందుకు ఆ జరిపిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి 1897 ఒడిశాలో ఆయన జనవరి 23 తారీఖు నాడు కటక్ అనే గ్రామంలో జన్మించి మరి అనేక దశలుగా ఆయన భారతదేశాన్ని మన బ్రిటిష్ వాళ్ళ యొక్క విముక్తి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఒక ఆర్మీని స్వయంగా వారే ఒక ఆర్మీని తర్వాత ఆజాద్ హిందూ కోర్స్ అనే ఆర్మీని తయారు చేసి ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్రిటిష్ పరిపాలన తరిమి కొట్టే విధంగా స్వయంగా వారు ఆ రోజులలోనే ఆ యొక్క వ్యవస్థను నిర్మించడం అనేది చాలా భారతదేశంలో ఉన్నటువంటి ఆ భారతదేశంలో ఆయనకు ఉన్నటువంటి ప్రేమను స్వయం పరిపాలనను ఆ రోజు ఆ విధంగా మనము తెలుపుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా వారు కాంగ్రెస్ పార్టీలో కూడా అంత చిన్న వయసులో 1923లోనే ఆయన భారతదేశ యువ తర్వాత ఎన్ఎస్వి అంటే యువ కాంగ్రెస్ అధ్యక్షునిగా మరి చేసి మరి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు అంటే గాంధీ గారి యొక్క వ్యవస్థలో కానీ తర్వాత ఈయన యొక్క వ్యవస్థ గాంధీ గారేమో అహింస మార్గం ద్వారా పోరాడాలి స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలని చెప్పి వారు ప్రబోధిస్తే మరి వారి మార్గంలో నుండి క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన అనేక విధాలుగా వారికి తోడ్పాటై ఉండి మరి ఇన్ని రోజులు కూడా ఇంత అహింస మార్గంలో చేసినప్పటికీ వాళ్ళ మన సమస్య మన భారతదేశం ఉన్నటువంటి సమస్య కానీ మన స్వయం పరిపాలన ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థను వాళ్ళకి అర్థం కావడం లేదు. ఖచ్చితంగా హింస ద్వారానే మనం పోరాడాలి తప్ప అహింస మార్గంలో వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరని చెప్పి మరి అప్పుడున్నటువంటి ఆలోచన విధానంగానే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ మీద ఈ యొక్క ఆర్మీని తయారు చేసి పోరాడడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా మరణం లేని వ్యక్తి అంటే మన సుభాష్ చంద్రబోస్ గారే. మరి అటువంటి వ్యక్తి ఆ రోజు ఆయన ఒకటే నినాదం ఇచ్చారు, మీరంతా నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీ అందరికీ స్వేచ్ఛనిస్తా అనే ఒక నినాదంతో పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేసి సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం చాపానాయక్ తండాలో శ్రీ లక్ష్మీ గణపతి సహిత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభు చరిత్ర సునువే కో రసియా రామ లఖన్ సీతామను బసియా సూక్ష్మ రూప ధరి సిహై దికావా వికట రూప ధరి లంక జలావా భీమ రూప ధరి అసుర సమారే లాయ సజీవన లఖన్ జియాయే శ్రీ రఘువీర హర శివర రాయే రఘుపతి కినిహి బహుత బడాహి తో మా ప్రియ వర్తి సమబాయి సహస వదన తుమారీ యశ గావే అస కహి శ్రీపతి కంఠ లగావే సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష యమ కుబేర దిగుపాల జహాతే కవి కోవిద కై కసే సహాతే తుమోపకార సుగ్రీవ్.
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎంఏ సమీకాద్రి గారి అధ్యక్షతన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక పార్టీ కార్యాలయంలో ఘన విజయంగా ఈ యొక్క ఘనంగా ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని కేక్ కట్ చేసి నిర్వహించుకోవడం జరుగుతా ఉంది। ఈ సందర్భంగా नेताजी सुभाष चंद्र बोस गारु भारत स्वातंत्र्य कोसम एंतो पोराटम चेयडम जरिगिंदी। अदे नेताजी सुभाष चंद्र बोस गारी पुण्य दंपतुलु वाळ्ळ तल्लिदंड्रुलु प्रभावती देवी गारु मरियु वाळ्ळ नानगारि योक्क कुमारुडु ईन 1897 लो जनवरी 23न जन्मिंचडं जरिगिंदी कोटकलो। आ रोजना तुमदव सब सुभाष चंद्र बोस गारती वरकू स्थाई भारत देश स्वातंत्र उद्यम से आना कांग्रेस पार्टी प्रधानमंत्री बाध्यत निर्वहित जी तदन वो दावे विधि विधान नचक आल इंडिया फॉरवर्ड ब्लॉक पार्टी स्थापित देश प्रजल कोसम दीन द्वारा समुचित न्याय से चेपी మతతత్వ పార్టీల వైపు పోకుండా అందర్ని కలుపుకొని పోయి మత సమరస్యానికి ప్రతిగా ఉండాలని చెప్పేసి దీని యొక్క సోషలిస్ట్ భావాలతోటి ఈ యొక్క పార్టీ విధి విధానాలు రూపొందించడం జరిగింది। ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎన్నో ఉద్యమాలు చేసి దేశ ప్రజలకు స్వాతంత్రం తీసుకొచ్చేందుకు క్రియాశీలక పాత్ర పోషించిందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ వారి యొక్క పేర్లు చెప్పుకొని చాలా మంది ఎన్నో రకాల కుయుక్తులు కలుపుతున్నటువంటి పరిస్థితులు యువత స్వయం శక్తితో ఎదగాలని డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుండగాని రాముల్ గౌడ్ అన్నారు। సోమవారం మండల కేంద్రంలో గోపగాని రమేష్ గౌడ్ ఏర్పాటు చేసిన శ్రీ దత్త ఎలక్ట్రానిక్స్ షాప్ ని ప్రారంభించి మాట్లాడారు। యువత ప్రభుత్వ ఉద్యోగ కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధిలో రాణించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు। తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలి గౌరారం మండలం ఉట్కూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు తుంగతుర్తి శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్।